అందరికీ నమస్కారం. మా ఇంట్లో వినాయకుడి పూజ ఎలా చేసాము చూద్దాం. ముందుగా పసుపు గోమయం మట్టితో వినాయకుడిని తయారు చేసుకున్నాము. పూజకు కావాల్సిన పువ్వులు పండ్లు రెడీ చేసుకున్నాము. గణేశుడికి ఇష్టమైన నైవేద్యం చేసాము. గణేశుడికి ధూపం దీపం ఆచవం నైవేద్యం తాంబూలం మంగళహారతి అధిక్యం పాచ్యం పంచాశ్రుతాల అభిషేకం తో సమర్పించాం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం వసన్న ప్రధనం జాయే సర్వ విఘ్న వినోడికి అవతారం మనకి చాలా నేర్పిస్తుంది. వినాయకుడి పెద్ద చెవులు ఎక్కువగా వినాలి అని చెప్తాయి. వినాయకుడు తల పెద్ద ఉంటుంది కదా, ఆలోచనల ఉండాలి అని చెప్తుంది. గణేశుడి చిన్న కళ్ళు ఏం చెప్తాయి తెలుసా? కాన్సన్ట్రేషన్లో ఉండాలి. గణేశుడికి చిన్న మౌత్ ఉంటాయి కదా, ఎందుకంటే తక్కువ తినాలి అని చెప్తుంది. గణేశుడికి పెద్ద పొట్టు ఉంటుంది కదా, పెద్ద స్టమకు మంచిని జరుని డైజెస్ట్ చేసుకోవాలని చెప్తుంది. ప్రదాయ నమః అభ్యయాయ నమః సర్వసిద్ధి ప్రదాయ నమః సర్వదనయాయ నమః సర్వరీ ప్రియాయ నమః సర్వాత్మకాయ నమః సృష్టికర్త్రే నమః దేవాయ నమః అనేకార్చితాయ నమః శివాయ నమః శుద్ధాయ నమః బ్రహ్మచారిణే నమః గజాననాయ నమః ద్వైమాత్రే నమః గురుస్తుత్యాయ నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేశుణ్ణి ఇటు పంపించాలంటే బాధగా ఉంది. గణపతి బొప్ప మోర్య కూర్చోవర్షిలౌకర్య చెరుగులో నిమజ్జనం చేశాను. సమస్త సుఖినో భవంతు.